మా మేడం మూడు టార్గెట్లు ఇచ్చింది. కార్ని కంట్రోల్ చేసుకునే అంత కెపాసిటీ ఉంటేనే మనం 120 లైన్ లో వెళ్ళాలి. జిఎల్ఈ 63S పోతుంది, పెద్ద ఏనుగులాగా ఉంది కదా అది చూడడానికి. మా సార్ వాళ్ళ కొడుకన్నా లా ఉన్నట్టుండడబ్బా ఆ చెడ్డీ చేసుకుని అతనే. కష్టం ప్రతి ఒక్కరికి కష్టమే, పుట్టిన ప్రతి జీవికి కష్టమే, కానీ ఆ కష్టాన్ని మనం ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి అంతే. ఆ కష్టాన్ని మనం తలుచుకుంటూ కుప్పకూలిపోయి ఏడుచుకుంటూ కూర్చున్నామంటే మనం ఎప్పుడు ముందుకెళ్ళేది. నేను వెళ్తే నా కూడా ఒక దినాలు రెండు దినాలు డబ్బులు ఇస్తాడు ఖర్చులకి. మంచోడు మంచోడు. తాత ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఆ లాకర్ మన ఇండియాది అనమాట, మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఎలా ఉంది మా సూపర్ మార్కెట్? ఈ చెక్కు కోసం పైకి వెళ్తే లేడీస్ ఎక్కువ. హాయ్ గైస్, ఈరోజు నాకు మా మేడం మూడు టార్గెట్లు ఇచ్చింది. ఆ మూడు టార్గెట్లు మధ్యాహ్నం 12 గంటలకంతా ఫినిష్ చేయాలి. ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. లేట్ చేయకుండా ఇక్కడ నుంచి బయలుదేరి మన టార్గెట్ని అయితే రీచ్ అవ్వాలన్నమాట. ట్రాఫిక్ ఎక్కువ అయిందంటే మళ్ళీ ఆ టైంకంతా మనం రీచ్ అవ్వడం చాలా కష్టం. నా టార్గెట్లు అయితే 1 హవల్లి 2 జహరా 3 మా ఏరియాలోనే. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయి ఏంటో అసలు అర్థమే కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎండలతోనూ ప్రాబ్లమే, దాంతోపాటు చలితో కూడా ప్రాబ్లమే. ఎండలు బీభత్సంగా ఉంటాయి, అదేవిధంగా చలి కూడా మామూలుగా ఉండదు. గజ 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 వణకతాం పొద్దున్న లేచి బండ్లు తుడుచుకునేటప్పుడు. ఇంకా కడగాలన్నప్పుడు మాత్రం ఈ చేతులన్నీ వణుకుతూ ఉంటాయి, ఇక్కడంతా పుండ్లు అయిపోతాయి చలికి. ప్రతి ఒక్కటి ఇబ్బంది. ఇక్కడ వానలు మాత్రం పడవు ఎక్కువగా. పద 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 12 గంటల లోపు 3 టార్గెట్లు ఫినిష్ చేయాలి. నేను కువైట్కి ఇరాక్కి అనుకుంటా మ్యాచ్ ఉంది, ఫుట్బాల్ మ్యాచ్. ఆ ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తాడో ఏంటో తెలియదు, కానీ కువైట్ మాత్రం చాలా హోప్స్ పెట్టుకుని ఉంది. అదేవిధంగా కువైట్ ప్రజలు కూడా చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు కువైట్ గెలవాలనేసి. ఎవరు గెలుస్తారో ఏమో అస్సలు అర్థం కావట్లేదు. మా వాళ్ళు అయితే టీషర్ట్లు కొనుక్కున్నారబ్బా కువైట్. ఇక్కడ వచ్చి ఫ్లాగ్ ఉంటుంది అనమాట, బ్యాక్ వచ్చేసి కువైట్ అని రాసి ఉంటుంది. సార్ వాళ్ళ కొడుక్కి మాత్రం టీషర్ట్ దొరకలేదు ఇక్కడ, ఎందుకంటే కొంచెం లావుగా ఉంటాడు కదా అందువల్ల. నా ఫస్ట్ టార్గెట్ హవల్లి అని చెప్పాను కదా, మా సార్ కొడుకు యొక్క టీషర్ట్ హవల్లిలో ఉందంట. మా సార్ కొని దాన్ని షాపులో పెట్టున్నారు. నేను వెళ్ళి ఆ షాపులో నుంచి టీషర్ట్ తీసుకునేసి వేరే షాపులోకి వెళ్ళి ఫ్రంట్ ఫ్లాగ్ బ్యాక్ కోయిట్ అనే ఇంగ్లీష్ లో అక్షరాలని ప్రింట్ చేసుకునేసి అక్కడ నుంచి నా సెకండ్ టార్గెట్ సైడ్కి వెళ్ళాలి. 120 140 వెళ్ళడం పెద్ద మ్యాటర్ కాదు, కెమెరాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రెండోది ముందు వెళ్ళేవాడు కనుక సడన్ గా బ్రేక్ వేసాడంటే మాత్రం కార్ని కంట్రోల్ చేసుకునే అంత కెపాసిటీ ఉంటేనే మనం 120 లైన్లో వెళ్ళాలి. లేదనుకో వెనకాలి వెళ్ళి చపక్కన ఒక కిస్ ఇస్తామన్నమాట. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఈ లైన్లో మాత్రం. ఇప్పుడు కెమెరా వస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్లో అతను బ్రేక్ కొట్టాడంటే లెఫ్ట్ సైడ్లో కెమెరా వస్తుంది. ఇప్పుడు 120ది మీరు గమనించారంటే పెద్ద స్క్రీన్ లాగా ఉంది కదా బ్లాక్ కలర్లో, అదే అనమాట కెమెరా. దాని ముందు 120 స్పీడ్ కన్నా మనం ఎక్కువ వెళ్ళామంటే ఖచ్చితంగా కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది, మన స్పీడ్కి తగినట్టు బిల్ అయితే పంపించేస్తుంది ఓనర్కి. కాబట్టి అలాంటి ప్లేస్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నా ఫ్రంట్ ఈ కెమెరా మాత్రం కొంచెం వైట్గా వచ్చేస్తుంది, ఎండ ఎక్కువ ఉంది కాబట్టి క్లారిటీ రావట్లేదు. ఐఎమ్ సో సారీ, ఏమనుకోవద్దు, నాకు వేరే యాంగిల్ కనబడట్లేదు, అందువల్లే ఆడ పెట్టాను నేను కెమెరా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రిటర్న్ మన జహరాకి వెళ్ళేటప్పుడు క్లారిటీ బాగుంటుందని అనుకుంటున్నా, చూద్దాం. ల్యాండ్ క్రూజర్ జరుగు పక్కకి కొంచెం, వాడి జరగడం ఎందుకంటే ఫ్రంట్ కూడా నిస్సాన్ పెట్రోల్ వెళ్తోంది. రైట్ సైడ్ లో మీరు చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, అదంతా హవల్లి అన్నమాట. నేను వెళ్ళే రూట్ అయితే 40 నెంబర్, ఇది డైరెక్ట్ గా కువైట్ సిటీకి వెళ్ళిపోతుంది. కానీ మనం కువైట్ సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, హవల్లి లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన పని చేసుకునేసి రిటర్న్ జహారాకి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఎంటర్ అయిపోతా హవల్లి లోపలి. చాలు ఏదైనా నోట్లో నుంచి ఏదైనా పాట వచ్చినా కానీ కాపీ రైట్స్ పడిపోతాయనేసి భయం వేస్తుంది. మన ఛానల్ ఏమి అంత పెద్ద ఛానల్ కాదు, కానీ కాపీ రైట్ పడిందంటే బొక్కే అది మనకి. నా ముందు మెర్సిడెస్ ఏఎంజి జిఎల్ఈ 63S పోతుంది, పెద్ద ఏనుగులాగా ఉంది కదా అది చూడడానికి. సైడ్ నుంచి చూపిస్తా ఉన్నాను మీకు, చూడండి ఎట్టుందో దున్నపోతు. ఆహా, ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. కమాన్ 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 కమాన్. ఏరియాకి అయితే వచ్చేసా, మనకి పార్కింగ్ దొరకడం కొంచెం ఈజీ 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 బీజీ. ఓకే, వచ్చే 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 వచ్చే
ఇక్కడ ఎక్కడైనా చూసుకొని పార్కింగ్ పెట్టేస్తే బాగుంటుంది. ఓకే, దొరికింది పార్కింగ్. ఒక్కోసారికి పార్కింగ్ కూడా దొరకదు ఈ ఏరియాలో, ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుంది, షాప్స్ ఉంటాయి, ఎక్కువగా అజనబిల్ తిరిగే ఏరియా కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. షాప్ దగ్గరికి అయితే వచ్చేసా. లోపలికి వెళ్ళి టీ షర్ట్ తీసుకోవడము, ప్రింట్ కొట్టుకోవడము, ఇక్కడ నుంచి జంప్ అవ్వడం. టీ షర్ట్ అయితే తీసుకున్నాం కానీ ఇప్పుడు పేరు ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ షాప్కి అయితే వెళ్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇంత తొందరగా అయిపోతుందని అనుకోలేదు. పెద్ద చెడ్డి చూసారా మీరు, పెద్ద చెడ్డి. ఎంత పెద్ద చెడ్డి అంటే ఇక్కడ చూడండి, 8XL చెడ్డి అంట. నా ఫోన్ స్క్రీన్లు కూడా సరిపోవట్లేదు ఆ బాతుల చెడ్డి. బాతులు చూడండి ఎట్టున్నాయో. ఇంక ఈ షర్ట్లు చూడండి ఎలా ఉన్నాయో. 5XL ఒక్కొక్కటి, 6XL ఓయమ్మ. ఇది చూడండి, అంతలా ఉంటారు మనుషులు అసలు. 6XL 8XL ఆ చెడ్డీని చూస్తేనే నా కళ్ళు బయలు గమ్ముతున్నాయి. ఇంత పెద్ద చెడ్డి అంటే ఆ మనిషి ఎంత లావు ఉంటాడు. మా సార్ వాళ్ళ కొడుకు కన్నా లావు ఉన్నట్టున్నాడబ్బా ఆ చెడ్డీ వేసుకుని. అతనే తొందరగా అయిపోయింది ఇక్కడ వర్క్ అయితే. ఇక్కడ నుంచి చలవ జహరా. నేను చెప్పాను కదా ఇక్కడ పార్కింగ్ దొరకడం కష్టం అనేసి. నా వెహికల్ ముందు ఎవరో సుజుకి బ్రిజానో ఏం బండో తెలియదు అడ్డంగా ప్లేస్ వెళ్ళిపోయాడు. దీన్ని కొంచెం సైడ్ నుంచి తీసుకోవాలి ఇంకా నేను. మేబీ కొంచెం బ్యాక్కి వెళ్ళి ఈ సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఎండ ఎంత ఉందో చూపిస్తాను చూడండి మీకు. టైం ఎంత అయింది? 10:16 అయింది. ఎండ 48 డిగ్రీలు చూపిస్తుంది. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉండదు అనుకుంటా వెహికల్ ఇక్కడ పెట్టి. నేను లోపలికి వచ్చి చూస్తే వేడి, స్టీరింగ్ కాలుతుంది అప్పుడే. ఇదే ఇక్కడ తలనొప్పి. ఈ కోవిడ్లో ఈ గల్ఫ్ దేశాల్లో ఎండలు ఎక్కువ ఉంటాయి. ఏసీ లేకపోతే మాత్రం పొంగి బజాయించుడే. సరే మరి, మేడం చెప్పిన 3 పనుల్లో ఒక పని అయితే ఫినిష్, ఇంకొక 2 పనులు ఉన్నాయి. ఇంకొంచెం లేట్గా వచ్చుంటే మాత్రం నేను నాకు ఇక్కడ పార్కింగ్ దొరకడం కొంచెం కష్టమై ఉండేది. ఎండ మాత్రం బీభత్సం ఉంది. మొబైల్ యాడ పగిలిపోతుందో భయంగా. పగిలిందా? స్మాష్. అసలే నా దగ్గర ఉండేది అదొక్కటే, యూట్యూబ్ని రన్ చేయడానికి. నేను డబ్బులు దాచిపెట్టుకున్నా బ్లాగ్స్ చేయడానికి మంచి కెమెరా, దాంతోపాటు ఎడిట్ చేయడానికి మంచి ల్యాప్టాప్ తీసుకుందాం అనేసి. కానీ నా పెద్ద డ్రీమ్ ముందు ఇవేమీ అంతగా మ్యాటర్ అనిపించలేదు కాబట్టి నేను ఆ డబ్బులంతా ఖర్చు పెట్టేసి ఉమ్రాకి వెళ్ళిపోయా. పర్లేదు, అలా ఏదో విధంగా మళ్ళీ నాకు అవి కొనుక్కోవడానికి డబ్బులు అయితే ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి నో వరీస్, బీ హ్యాపీస్. చాలామంది నా వీడియోస్ చూసి ఒక చెప్తున్నారు, అన్న నేను కూడా కోయిట్కి వస్తున్నాను, నీ వీడియోస్ చూస్తున్న తర్వాత నాకు కొంచెం ధైర్యంగా ఉంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది, అంటే భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది అన్న అనేసి చాలామంది చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ కామెంట్ చదివినప్పుడంతా. ఎందుకంటే నా వల్ల వేరే వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుందంటే నాకు హ్యాపీనే కదా. ఇక్కడ మీ అందరూ ఒక జాతం చూడట, ఇక్కడ కష్టం ప్రతి ఒక్కరికి కష్టమే, పుట్టిన ప్రతి జీవికి కష్టమే. కానీ ఆ కష్టాన్ని మనం ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి అంతే. ఆ కష్టాన్ని మనం తలుచుకుంటూ కుప్పకూలిపోయి ఏడుచుకుంటూ కూర్చున్నామంటే మనం ఎప్పుడు ముందుకెళ్ళేది? కాబట్టి కష్టాన్ని ఎంత దబాంగ్ దబాంగ్ అనేసి తరిమేయాలి అంతే. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలా, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలా అంతే. ఇప్పుడు ఈ ఏరియా నుంచి నేను బయటపడితే అదే నాకు చాలబ్బా. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, తిరిగి వెళ్ళాలి సందుల్లో బొందుల్లో నుంచి. నేను ఆల్రెడీ అక్కడ ఉండే మా మేడం వాళ్ళ నాన్నకి పెద్ద ఆయనకి ఫోన్ చేసి నేను వస్తున్నాను, డబ్బులు రెడీగా పెట్టు కవర్లో అన్న. అటు వెళ్ళిన తర్వాత ఆయన డబ్బులు ఇచ్చినాడంటే ఆ డబ్బులు తీసుకుని నేరుగా వచ్చి మా మేడంకి ఇచ్చేస్తే
రెండు పనులు అయిపోతాయి, ఇంకొక పని బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని కూడా ఫినిష్ చేద్దాం. ఎవరైనా మంచి థంబ్నైల్ని లో కాస్ట్కి డిజైన్ చేస్తాం బ్రో అంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, ఖచ్చితంగా మనం ఒక డీల్ని మాట్లాడుకుందాం. సిగ్నల్ అయితే గ్రీన్ పడింది. వెనకాల నుంచి హారం కొడితే నేను మాత్రం ఏం చేయాలరా, ముందు బ్లాక్ అయిపోతే సరైన రావు స్వామి. కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి, ముందు ఆల్రెడీ జామ్ అయిపోయిందని తెలుస్తూ ఉంటుంది కానీ పీప్ అంటే నేను మాత్రం ఏం చేయను. ఇదేమన్నా రాకెటా, సుర్రను పోసి సర్రని వెళ్ళడానికి పాస్ కాల అనుకున్నట్టు ఏదో పెంట అయిందబ్బా ముందు సంథింగ్. అక్కడ యాక్సిడెంట్ అయితే జరగలేదు కానీ ఏదో పైప్ పగిలిపోయింది కాబట్టి పోలీస్ వెహికల్ని అడ్డంగా పెట్టినారనేసి కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది అంతే. ఇప్పటి నుంచి రైట్ తీసుకుంటే అయిపోయాను. ఇప్పుడు నేను వెళ్ళే రోడ్ అయితే 5th నెంబర్ రింగ్ రోడ్. ఇది మొత్తం ఇప్పటి వరకు నాకు తెలిసి 7 రింగ్ రోడ్లు ఉన్నాయబ్బా కోయట్లో, నాకు తెలిసినంత వరకు. నాకు తెలియనివి కూడా కొన్ని ఉండొచ్చు. ఈ లారీని మనం ఓవర్టేక్ చేద్దాం. అంతే, ఇక్కడ నుంచి 120 తగ్గితే, 120 తగ్గితే అంతే, ఇంకా 120 కన్నా పైన వెళ్తే కెమెరా దగ్గర ఫైన్ పడుతుంది కాబట్టి మనం 120నే మెయింటైన్ చేద్దాము. అప్పుడప్పుడు కొంచెం మనం క్రాస్ అవుదాం అంతే. చవర్లెట్ బ్లెజీర్ ఆర్ఎస్ వర్షన్ సూపర్గా ఉంది బండి చూడడానికి. అది జరుగు పక్కకి, నువ్వు ఇంటికి ఇచ్చావంటే నువ్వు ఇప్పుడు జరుగుతావు అన్నమాట, నాకు తెలుసు. గుడ్ బాయ్, ఐ లైక్ యూ. చూశారు కదా ఈ 120 స్పీడ్లో 120 కన్నా పైన కూడా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే 120 కన్నా పైన వెళ్ళే వెహికల్ మన బ్యాక్ సైడ్ వస్తుందో దానికి మనం ఖచ్చితంగా దారి ఇచ్చేయాలి. అలా ఇవ్వకుండా లేదు నేను ఇవ్వనంటే మాత్రం వాళ్ళు కోపాలు వస్తాయి, మళ్ళీ మనల్ని వాళ్ళు చేసి చేస్తారు, అది పెంట పెంట అయిపోతుంది. అదంతా వద్దు, వెనకాల ఎవడంటే వచ్చి మనకి ఫ్లాష్ కొట్టినప్పుడు మనం సైడ్ ఇవ్వడమే మంచిది. ఇప్పుడు నేను అతనికి ఫ్లాష్ కూడా ఇవ్వలేదు కానీ ఆయన అయితే సైడ్ అయిపోయాడు, ఎందుకంటే నేను 120 కన్నా కొంచెం పైన వెళ్తున్నా. అందువల్ల అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్త, నా బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్ నిస్సాన్ పెట్రోల్, ఆయన అయితే ఫ్లాష్ ఇస్తున్నాడు కాబట్టి నేను సైడ్ ఇచ్చేస్తాను. చూడండి ఎంత స్పీడ్ పోతుంది ఆ వెహికల్. ఇప్పుడు మళ్ళీ మనం నా లైన్లోకి వచ్చేస్తాం అంతే. ఏమో ఆడ చూసిన కెమెరాలతో పెద్ద బాధ అయిపోయింది. రెడీ ఏముంటారబ్బా రోడ్డు పైన మేడం. వాళ్ళ డాడీ చాలా మంచోడు బాబు, నేను వెళ్తే నాకు కూడా ఒక దినాలు 2 దినాలు డబ్బులు ఇస్తాడు ఖర్చులకి. మంచోడు మంచోడు. ఇక్కడ ఇండ్లు చూడండి, అన్ని రేకుల షెడ్లే కనబడుతున్నాను నాకైతే. ఇక్కడ కూడా పేదవాళ్ళు ఉన్నారబ్బా అక్కడక్కడ. ఇది వచ్చేసి సులేబియాకి ఆపోజిట్ అనమాట. ఇంకొక 10 నిమిషాలు లేదంటే ఒక 8 నిమిషాలు రీచ్ అయిపోతాను నేను. టైం 10:55 అయింది, అనుకున్న టైంకి రీచ్ అవుతాను అనుకుంటున్నా. చూద్దాం జరుగు, జరిగినంత మాత్రాన ప్రయోజనం లేదు. ముందు కెమెరా ఇప్పుడు లాగుతా బర్రని. వచ్చేసాను వచ్చి మా తాత ఇంటికి వచ్చేసాను వచ్చి. తాత ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం. తాత కొత్త బండి కొన్నాడు రాడు.
కలర్ కూడా బాగుంది చూడడానికి. ఇది మనది. జనా ఇంటికి అయితే వచ్చేసా. మా అన్న బంగ్లాదేశ్ అన్న అసద్ అన్న ఉంటే టిఫిన్ చేస్తున్నాడు. టిఫిన్ చేయమన్నాడు. నేనైతే టిఫిన్ చేసేసి అక్కడ నుంచి బయలుదేరాను కాబట్టి టిఫిన్ అయితే ఏమొద్దు, జస్ట్ ఒక వాటర్ బాటిల్ ఇవ్వమంటే ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు. చల్లగా ఉంది. ఇంకా తాతకి అయితే ఫోన్ చేశా. తాత అయితే డబ్బులు తీసుకొస్తానని చెప్పారు. ఆ డబ్బులు తీసుకునేసి తాత ఒక 2 నిమిషాలు మాట్లాడి ఇక్కడ నుంచి టాటా చెప్పి వెళ్ళిపోవడమే అంతే. ఈ హౌస్ బాయ్ యొక్క రూమ్ చూడండి ఎలా ఉందో. ఆ లాకర్ మన ఇండియాది అనమాట, మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఎలా ఉంది పాతకాలం లాకర్ ఇది. అసర్ హాయ్ బోందో. అసర్ బోధ సార్. ఇదే ఈయన రూమ్, తినడము పడుకోవడము అంతా ఇందులోనే. వాష్రూమ్ మాత్రం వేరే చోట్ల ఉంటుంది, చూపిస్తాను మీకు. అమౌంట్ అయితే వచ్చేసింది. నేను చెప్పాను కదా ఇందులో అమౌంట్ ఉందన్నమాట డబ్బులు. దీంతో పాటు ఇది నాకు ఖర్చులకి ఒక 1/2 దినార్ వచ్చినప్పుడు ఏదో 1 దినారు 1/2 దినారు ఒక్కొక్కసారి 2 దినార్లు లేదంటే ఒక్కొక్కసారి పెప్సీ వాటర్ ఏదో ఒకటి ఇస్తాడు బాబు. మంచిగా మంచి ఆయన. ఓకే మరి ఇప్పుడు మా మేడం ఫోన్ చేసి చెప్పేయాలి ఇలాగ డబ్బు చేతికి అందింది అనేసి. మేడం అయితే నేరుగా వచ్చేయమంటుంది ఇంకా ఇంటికి. ఇక వెళ్ళే దారిలోనే 3 టార్గెట్ ఉంది కదా, దాన్ని కూడా ఫినిష్ చేయాలి. కాబట్టి ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా 3 టార్గెట్ దగ్గరికి వెళ్తాం. 3 టార్గెట్ ఏంటంటే దారిలో చెప్తా. ఏసీ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. ఇంటికంటే కోవిడ్ ఇంట్లో కాదు, ఇండియాలో మా ఇంటికి. వాటర్ ఇచ్చాడు కదా, వాటర్ తాగేసి ఇక్కడ నుంచి ఇప్పుడు మెయిన్ రోడ్ ఎక్కాలి. ఇల్లు చాలా పెద్దది. ఇది చాలా పెద్ద కుటుంబం వీళ్ళది. మొత్తం మిలిటరీ డాక్టర్లు పోలీసులే ఉన్నారు ఈ ఇంట్లో. కాబట్టి నాకు చాలా సపోర్ట్ అన్నమాట. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళు వచ్చి ముందు నిలబెడతారు. ఆ ఒక ధైర్యం ఉంది నాకు. ఒకసారి నాకు కోవిడ్లోనే ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. పెద్ద కథ అది. పోలీస్ స్టేషను కేసులు గీసులు వరకు వెళ్ళింది. అక్కడ సిగ్నల్ పడింది, ఇక్కడ సిగ్నల్ ఓపెన్ అయింది. జంప్ రైట్ సైడ్లో రాసింది చూడండి, అబ్దల్లీ కోవిడ్ సిటీ, సాద్ అల్ అబ్దుల్లా సిటీ అంట. వ్యూస్ మంచిగా వస్తుంటే, కింద మంచి మంచి కామెంట్స్ వస్తుంటే, లైక్లు బాగా వస్తుంటే దానికన్నా సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. నేను ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు ఇంటికి అంటే ఇండియాకి వెళ్ళేలోపు ఒక 2000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే చాలు అనుకునేవాడిని. ఇప్పుడు ఏదో అల్హమ్దుల్లా అల్లాదే వల్ల మీ ప్రేమ వల్ల 18,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిన్నారు. ఇన్స్టాగ్రామ్లో 13,000 ఫాలోవర్స్ అయితే వచ్చిన్నారనమాట. అంతా మీ వల్లే. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 120ని మెయింటైన్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవడమే. 3 టార్గెట్ ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకొక 20 మినిట్స్ ఉంది 3 టార్గెట్ ఫినిష్ చేయడానికి. 3 టార్గెట్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతాయి. కోవిడ్లో స్కూల్ ఓపెన్ అయ్యే ముందు కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, అంటే సూపర్ మార్కెట్స్ గవర్నమెంట్ రన్ చేసేవి, అందులో వీళ్ళకి నెంబర్స్ ఉంటాయి. అంటే మనం బిల్ వేసుకునేటప్పుడు ఒక నెంబర్ చెప్పామంటే ఆ నెంబర్ వాళ్ళు అందులో కొడతారు, దానికి బోనస్ సంథింగ్ అలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఈ స్కూళ్ళకి వీళ్ళు బోనస్ కింద 20 దినార్ల చెక్ అయితే ఇస్తారనమాట. ఆ చెక్తో వీళ్ళు చిన్నపిల్లలకి చదువుకునే వాళ్ళకి కావాల్సిన బుక్స్ పెన్స్ అలాంటివి ఏదైనా కొనుక్కోవచ్చు అనమాట.
అందుకే ఆ 20 దినారాలు ఇస్తారు. ఆ 20 దినారాల చెక్ తీసుకుని రావడానికి ఫోర్త్ బ్లాక్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఆ బ్లాక్ దగ్గరికి వెళ్ళి ఆ చెక్ తీసుకునేసి నేరుగా ఇంటికి వచ్చేయడమే, ఇంకే పని లేదు. మేబీ సాయంత్రం ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. ఇక్కడ డ్రైవర్కి డ్యూటీ లేదు అనే దానికి లేదు, ఖచ్చితంగా డ్యూటీలు పడుతూనే ఉంటాయి. కొంతమందికి తక్కువ డ్యూటీలు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ డ్యూటీలు ఉంటాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ అవర్ ఓనర్స్. ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తాయి ఇక్కడ వచ్చి కొంచెం కొంచెం. ఓకే చేసా. ఇంకా ఫోర్త్ బ్లాక్కి వెళ్తున్నా. లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంది కదా, బోర్డు పైన రాసి ఉంటుంది అన్నమాట ఏ బ్లాక్కి ఎడపక్క వెళ్ళొచ్చు అని. ఓకే వచ్చేసా వచ్చేసా వచ్చేసా. మన సభాసాలం బ్లాక్ ఫోర్లు ఎవరెవరు ఉన్నారో కింద కామెంట్ చేయడబ్బా, తెలుసుకుంటాను నేను కూడా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారని. ఇదైతే బ్లాక్ ఫోర్లో ఉండే సూపర్ మార్కెట్, చాలా పెద్దదబ్బా ఇది. సభాసాలంలోనే పెద్ద సూపర్ మార్కెట్ ఏదైనా ఉందంటే ఇదే. ఒక అన్న అయితే బండి తీస్తున్నాడు, చూద్దాం వాటిని దొరుకుతుందేమో. ఓకే బీప్, నేను వచ్చి 5 నిమిషాలు నిలబడుకోనున్నా. నేను వచ్చేసి బీప్ అంట బీప్. వీళ్ళు భలే దౌర్జన్యం చేస్తారు అబ్బాయిడా పార్కింగ్లలో. డ్రైవర్ ఉన్నాడు వెహికల్ అంటే మాత్రం మనగానే ముందొచ్చి దూపేస్తారు బండి, మళ్ళీ మనకి పార్కింగ్ లేకుండా చేస్తారు. నేను అంతసేపటి నుంచి ఆ వెహికల్ కోసం ఆ పార్కింగ్ కోసం నేను ఇక్కడ కూర్చొని ఉంటే నా బ్యాక్ సైడ్ ఒక ల్యాండ్ క్రూజర్ కొత్త బండి వచ్చి హార్న్ కొడుతున్నాడు పీప్ అంటి. అంటే ఏంది, నువ్వు నిలబడు నేను వెళ్తాను ఆ ప్లేస్లోకి అనేసి. మనం వదులుతామా, ఎత్తు నుంచి పెడేసిన. ఇంకా సివిల్ ఐడి తీసుకునేసి చెక్ తీసుకోవాలి. పదండి వెళ్దాం. ఎలా ఉంది మా సూపర్ మార్కెట్? మంచిగా ఉంది కదా, పెద్దది. ఎంత సంపేస్తుంది, క్యాప్ తెచ్చుకోవడం మర్చిపోయా. పైకి ఎక్కాలి. చెక్ అయితే తీసుకునేసా. ఈ చెక్ కోసం పైకి వెళ్తే లేడీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పైన నేను ఏది షూట్ చేయలేదు. ఇక్కడ లేడీస్ని షూట్ చేసాం అనుకో, ఆ తర్వాత మనల్ని వాళ్ళు షూట్ చేస్తారు. అందువల్ల లేడీస్ని ఫోటోలు పట్టిన వీడియోలు తీసిన చెక్కుతారు పండబెట్టి. కాబట్టే నేను ఎవరిని లేడీస్ని కానీ చూపించను. అంతెందుకు చాలామంది నన్ను మా మేడం ఫోటో చూపించమంటారు, అది కూడా చేయండి. ఎందుకు బ్రో తెలిసి తెలిసి పోయి మంటల్లో పడడం చెప్పండి. మా మేడం ఇచ్చిన 3 టార్గెట్లు అయితే ఫినిష్ చేశాను. ఫస్ట్ టార్గెట్ టీషర్ట్, ఈ టీషర్ట్ పైన ఈ లోగో వేయించడము. సెకండ్ టార్గెట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని రావడము. థర్డ్ అంటే 3వ టార్గెట్ ఈ కూపన్ తీసుకుని రావడం. మేబీ అదే ఈ చెక్, 20 కేజీ చెక్ అన్నమాట ఇది. ఈ చెక్ తీసుకుని రావడం. టైం ఎంత తెలిసినా 11:56. నా టార్గెట్ కంప్లీట్ చేయడానికి ఇంకొక 4 మినిట్స్ ఉందన్నమాట. అప్పటికే మన టార్గెట్ అయితే కంప్లీట్ చేసాము. ఈరోజు టాస్క్ అయితే ఫినిష్. ఇదే ప్రతిసారి ప్రతిరోజు నేను చేసే టాస్కులు టార్గెట్లు మేబీ అలాంటివి అనమాట. ఓకే గైస్, మరి టేక్ కేర్, బాయ్ బాయ్. ఇప్పుడైతే ఇమ్రాన్ సైనింగ్ ఆఫ్. దానికన్నా ముందు డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా యూజ్ చేయండి, రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ యూజ్ చేయండి. నేను ఇది ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే ప్రాణం కదా, ఒక్కసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు అది. ఒకవేళ కాళ్ళు చేతులు విరిగిపోయి ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకున్నా కానీ ఆ లైఫ్ వేస్ట్, బతికిన శవంతోనే సమానం. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే హెల్మెట్ యూజ్ చేయండి అబ్బా, ఎంతైనా కానీ జాగ్రత్తగా ఉంటాను. అదేవిధంగా సీట్ బెల్ట్ కూడా యూజ్ చేయండి. బై బై.